Visakha Central Jail Eduruga Unna Sri Krishnapuramloni, Dalita, Girijanula Illanu, Adhikarulu Tolagincharu. Elanti notice lu Ivvakundane, GVMC Adhikarulu, Illanu Tolaginchadanto, Badhitulu Andolanaku Digaru. Indira Gandhi Samayamlone, Tamaku Pattalanu Icharani, Ippudu Tolaginchadam Entani, Sthanikulu Prashnistunnaru. Deenipai Marinta Samacharanni Maa Pratinidhi Naidu Andistaru. Jail road semi pamula onna poori leita GM chadikar dalwar jam nenchi talagistuna parisunda prasthaman chichu chekara nirupayadlo ekada edo poori gudsel kattukoni nivasam untunna paristhi aithe talwar jam nochi valaki etuvanti samacharam lekunda GM chadikarlu talagistuna parisundi villu paristhi ippudu chuste road meeda padina paristhi aithe unda asalu em jarigindo maatlade prayatninchadu emaina amma asalu emaina asalu maaku government 75 lo ee bhoomulu icharandi maa taatalu maa nannalu andaru undetappudu ikkada unde vallam memu దీని మీదే మేము సాగు చేసుకొని మేము పాకలేంటి పొలాలేంటి కూరగాయలేంటి మొత్తం ఇక్కడే మా ఉపాధి అనేది ఇక్కడే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి తెల్లవారి నిన్న కొలుచుకున్నారు వీళ్ళు ఈ రోజు వచ్చి మొత్తం ఇల్లంతా పడగొట్టేశారు చిన్న పిల్లలతో సహా మేము అక్కడే ఉంటాం మేము అక్కడే పడుకుంటాం అక్కడే ఉంటాం తెల్లవారితే మేము కూరగాయలు అమ్ముకునే బతుకుతామండి ఇక్కడ గేదెలు ఉన్నాయి మాకు మేకలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి మీ రుజువు కూడా చూపిస్తాం అందరికి రుజువు కూడా చూపిస్తాం ప్రభుత్వం వారికి కూడా మేము దీని మీదే బతుకుతున్నాం ఇప్పుడు ఇప్పుడుగా వచ్చి గవర్నమెంట్ ఎలా మమ్మల్ని వెళ్ళిపోమని చెప్తారు మాకేంటి ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడే బతుకుతున్నాం మాకు ఉపయోగం ఉండాలి కదా మాకు డబ్బులైనా ఇవ్వాలి లేకపోతే మాకు ఇంకెక్కడైనా ప్లేస్ అయినా చూపించాలి ఏమిస్తుంది గవర్నమెంట్ మాకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా పోలీసులు వచ్చారు ఇంతమంది వచ్చి పడగొట్టేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే మాకేదేమైనా మా ప్లేసులు మాకు ఇప్పించండి సార్ దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఒకటే మా గిరిజనులకు ఏదైనా న్యాయం జరగాలి ప్లీజ్ సార్ ప్లీజ్ రిక్వెస్ట్ గవర్నమెంట్ అయినా మా మనవేనా అండి ప్లీజ్ సార్ దయచేసి మా పిల్లల ఫ్యూచర్ కూడా చూడండి సార్ ప్లీజ్ ఇదే కోరుకుంటున్నాం గిరిజనులని మా భూములు మాకు కావాలండి అంతే ఇంకంతకంటే మీ వైతే ఇంక ఇప్పటి వరకు అరిసి ప్రాణం పోతుంది అంతే ఇప్పటికి ఒకసారి కాదు ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చి ధర్నా చేశారు అందరూ ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి మాకు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకేమి ఇవ్వలేదు ఆవులు కట్టుకుని మేము అలగుంటే నైట్ వచ్చేసి తెల్లవారుజామున వచ్చి చిల్ల పడగొట్టే పద్ధతి కాదు ఇప్పుడు మా పిల్లల జల్లలతో మా ఏదో మాకు మా ఆధారం మేము చేసుకుని గొడ్డ గోదని పెట్టుకుని మేము బతుకుతాను అయ్య కూడా చిన్న పిల్లలు మీ పరిస్థితులు ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎక్కడెళ్ళి బతకగలం చెప్పండి ఎప్పుడో ఇంద్రమ్మ ఇచ్చిన తల్లి ఆ తల్లికి దండ పెట్టాల్సి రెండు సైజులు ఎత్తేసి అంతేగాని గుండు బొమ్మ లాక్కు తప్పి ఇలాగ రోడ్డు మయాన్ని ఇలాగ నానా కంగాలు చేసేసి నాన్న మా పాటలు ఎప్పుడు నిజంగా సయ్యత్త దండ పెడతాను వాడు చేశాడు మాకు ఎంతో పాటలను జగమాన కోట వేసి చెప్పేస్తాడు పిరా 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 పేన అన్నాడు మాకు రోడ్డు మీద మమ్మల్ని రోడ్డు పాలు చేస్తాడు మా పరిస్థితి ఏంటి మాకు ఉద్యోగం లేదు సజ్జాగం లేదు మేము కొండాలి ఓటు వేసినందుకు రోడ్డు లెక్కించిన పరిస్థితి అయితే ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే తెల్లవారుజాము నుంచి జీవం శతకాలకు ఎటువంటి సమాచారం లేకుండా ఇక్కడ పాకలను అయితే తొలగించిన పరిస్థితి ఛానల్ పెట్టి ఇక్కడ ఉన్నామని అలాగే ఇప్పుడు సడన్ గా వచ్చి తొలగించడం దారుణం అని ప్రధానంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది పరిస్థితి విడుదల చెందుతున్నారు.